సుమారు 16 ప్రాంతంలో మార్కెట్ పోలీస్ స్టేషన్స్ కి ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఎక్స్ఎంఎల్ఏ ఆఫ్ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే ఉండగా 2004 నుంచి 2014 సమయంలో తను తన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు పెట్టి అక్రమంగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి పాస్పోర్ట్స్ ఒబ్టైన్ చేయడం జరిగింది. ఆ పాస్పోర్ట్స్ ఒబ్టైన్ చేసింది తన పేరు మీదే కాకుండా తన వైఫ్ శ్రీమతి జయలక్ష్మి, కొడుకు శ్రీ టి భరత్ సాయి రెడ్డి, తర్వాత కూతురు వైఫ్ శ్రీమతి టి నిర్మల, కూతురు టి జయలక్ష్మి, కొడుకు శ్రీ టి భరత్ సాయి రెడ్డి ఈ ముగ్గురికి సంబంధించి డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి పాస్పోర్ట్స్ ఒబ్టైన్ చేసి అదే పాస్పోర్ట్స్ ఆధారంతో ఫేక్ పాస్పోర్ట్స్ ఆధారంతో యుఎస్ వీసా ఒబ్టైన్ చేసి ఆ యుఎస్ వీసా ఒబ్టైన్ చేసిన తర్వాత తను వాళ్ళతో అంటే ఆ ఫేక్ మనుషులతో ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో ఉన్న ఫేక్ మనుషులతో అక్రమ రవాణా అమెరికా దేశానికి చేసి ఉన్నారు. ఈ మధ్యలో వాళ్ళకంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండింది, డబ్బు కోసమే అక్రమ రవాణా జరిగింది అన్న సమాచారంతో ఆ రిసీవ్ చేసుకున్న ఎస్ఐ అంజయ్య మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి మార్కెట్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీ టి మట్టయ్య ఇన్స్పెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కేసీఆర్ హరీష్రావు జైల్లో పెట్టి నన్ను ఎన్నికలలో తన అభ్యర్థిని గెలిపించుకోవాలని అనుకున్నాడు. అందుకే మరి ఈ 4 ఏళ్లలో లేని యొక్క ఈ యొక్క కేసును ఇప్పుడే ఎందుకు తీసుకున్నాడు? నెల రోజులు ఎన్నికలున్నాయి. రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందనే దాని మీద కాంగ్రెస్ లీడర్లను వీక్ చేయడానికి మోరల్గా మాలాంటి నాయకులను మరి కేసులను లెంకి ఎన్నికల ముందు ఉందని కూడా ఎక్కడక్కడ బ్లాక్ చేసే కార్యక్రమే ఇదంతా. హరీష్ రావు కేసీఆర్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు నన్నే కాదు, ఎవరిని అవకాశం దొరికితే వాళ్ళని జైళ్ళలో పెట్టి వీక్ చేసి మళ్ళీ ఎన్నికల్లో రావాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ అరెస్టులు, ఈ ఇబ్బందులు.